లేకపోతే ఇరాన్లో బాంబు పేలుళ్లు 103 మంది మృతి, 178 మంది గాయాలు. ఖాసిం సులేమని వర్ధంతి ప్రార్థనలో అపశృతి. 4 నెలలకోసారి ప్రజాపాలన, సిఏ శాంతి కుమారి వెల్లడి, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్. 4 నెలలకోసారి ప్రజాపాలన కొనసాగిస్తారట. మరి నిన్ననేమో పొన్నబ్రావు గారు ఏమంటున్నాడు అంటే, ఇక ప్రజాపాలన అప్లికేషన్లో 8 తారీఖు వరకు మాత్రమే తీసుకుంటాము. ఆ 6 తారీఖు మాత్రమే తీసుకుంటాము. 6 తారీఖు తర్వాత అసలు ప్రజాపాలన సంబంధించిన అప్లికేషన్లు ఉండవని చెప్పేసి అయితే నిన్న మాట్లాడడం జరిగింది. మరి ప్రజాపాలన అనేది వీళ్ళకు నచ్చిన రోజులు పెట్టేది అది ప్రజాపాలన ఎట్లయితే, ప్రజలకు అవసరం ఉన్న రోజులు కొనసాగిస్తే దాన్ని ప్రజాపాలన అంటారు. కానీ కేవలం మేము 3 రోజులు పెడతాం 4 రోజులు పెడతాం అంటే అది ప్రజాపాలన ఎట్లయితే అని చెప్పేసి మనం కూడా ప్రశ్నించడం జరిగింది. మనం ఆ ప్రశ్నించిన విషయానికి సంబంధించిన విషయంలో కూడా ప్రజాపాలన అనేది కేవలం 8 రోజులు పెట్టి ఆ 8 రోజులనే ఆనాడు కేసీఆర్ కూడా మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే 1 రోజు ఉంటుంది, దాదాపు అందరు ఎక్కడ ఉన్నారైనా రావాలి అని చెప్పేసి ఆనాడు అల్టిమేటం జారీ చేసింది. మరి ఈరోజు వీళ్ళు కూడా అదే చేస్తే అది ప్రమాదమైనటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకి కేవలం 6 రోజుల్లోనే అప్లికేషన్ పెట్టుకోరు అని అంటే కుదరని పని. కొన్నిసార్లు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఫోటోలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళ దగ్గర జిరాక్స్లు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎమర్జెన్సీగా వేరే హాస్పిటల్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే వేరే రాష్ట్రానికి వెళ్ళచ్చు, చావులలో ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఉండొచ్చు. వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలన కొనసాగించాలి. కానీ ఈ రకంగా మేము 6 రోజులు పెడతాం, 6 రోజుల్లోనే మొత్తం బయట తీసుకురావాలని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు అని చెప్పేసి మనం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది 9వ పేపర్లో మొత్తం ఉన్నదని చెప్పేసిర్రు. 9 పేపర్లో ఏం లేదు. మొత్తానికి అయితే ప్రజాపాలన సంబంధించిన విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా ప్రజాపాలన కొనసాగిస్తారు. దానికి సంబంధించిన విషయంలో ఒకవేళ కనుక ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే అది మనకు ప్రజావాణి ఏదైతుందో ప్రజావాణికి పోయినా కూడా దానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి.